ఇంటి వాతావరణాన్ని గుత్తుకుతెచ్చేలా అన్ని వసతులతో హోమ్ క్వారంటైన్ కేంద్రాలు రూపుదిద్దుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 40 చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన వసతులను సమకూర్చారు. అనుమానితులను కేవలం 14 రోజుల పాటు నిరంతర పరిశీలనలో ఉంచేందుకు మాత్రమే ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి తప్ప కరోనా వ్యాధిగ్రస్తులను ఉంచడానికి కాదన్నది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అంశం. करोना महमारी की नेटी की निवारणे तप मंदु लेदन्नदी पच्ची निजम व्याधि संक्रमिंचकुंडा उंडालंटे व्यक्तुल मध्य कनीसं आर अडुगुल भौतिक दूरानी पाटिंचडमे एकैक मार्गं. दीनि कोसं क्वारंटैन केंद्राल अवसरं तप्पनिसरैंदि. कोविड 19 वैरस् ए व्यक्तिकैना सोकिते अतनिलो व्याधि लक्षणालु बयटपडेंदुकु कनीसं वारं नुंचि 10 रोजुलु पडुतुंदि. ओक्कोसारि लक्षणालु ए मात्रं बयटपडे अवकाशं कूडा लेदु. लक्षणालु బయటపడే లోపే అతను వ్యాధి వాహకుడిగా మారి వేలాది మందికి వైరస్ ను అంటించే ప్రమాదం ఉంది. అందుకే ముందు జాగృత చర్యగా వ్యక్తులను కనీసం 14 రోజుల పాటు నిత్యం పరిశీలనలో ఉంచి వారు ఏకాంతంగా ఎవరిని కలవకుండా ఉంచడానికి క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న వారికి ఉదయం అల్పాహారంతో పాటు రెండు పూటల పోషకాహారంతో కూడిన భోజనాన్ని అందిస్తున్నారు. ప్రతిరోజు గుడ్డుతో పాటు పళ్ళు కూడా పంపిణీ చేస్తున్నారు. సాయంత్రం స్నాక్స్ దీని కోసం ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. భోజనం చేసేటప్పుడు తీసుకునేటప్పుడు భౌతిక దూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేశారు. వీరికి దుప్పటి, టవల్, బకెట్, సబ్బు, పేస్ట్, బ్రష్, దువ్విన తదితర సామగ్రిని సైతం ప్రభుత్వమే అందజేస్తుంది. ఇంటికి దూరంగా ఉన్నారన్న ఇబ్బంది తప్ప వీరికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. నిత్యం అధికారులు, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో వీరంతా క్వారంటైన్ కేంద్రాల్లో సురక్షితంగా సంతృప్తిగా ఉన్నారు. మేము కాకినాడ నుంచి వచ్చామండి. పోలీసులు పట్టుకొని వచ్చి ఇక్కడ క్వారంటైన్లో పెట్టారు. మేము వచ్చి 8 డేస్ అవుతుంది. బెడ్రూమ్స్ అండ్ వాష్రూమ్స్ శానిటైజర్గా ఉన్నాయి. ఫుడ్ కూడా చాలా క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు. డైలీ ఆఫ్టర్నూన్ 2 ఎగ్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ స్టాఫ్ కూడా చాలా నీట్గా జెంటల్గా హ్యాండిల్ చేస్తున్నారు. 24 అవర్స్ మాకు అందుబాటులో ఉన్నారు. మొత్తం క్వారీస్ అయితే ఏం లేవు. నెక్స్ట్ పిఎం సార్కి అండ్ జయం సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంతలా కేర్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ విజయనగరం కలెక్టర్ సార్ హరి జవహర్లాల్ నెహ్రూ సార్ కూడా చాలా యాక్షన్స్ చాలా క్విక్గా తీసుకుంటున్నారు. ఇలాగే బాగా స్పందిస్తూ అందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ 14 రోజులు అయిన వరకు వదిలేసి మెడికల్ టెస్ట్ కూడా పంపించారు. పంపిస్తే మెడికల్ టెస్ట్ ఒకటి ఏం లేదని చెప్పారు. అయితే ఉన్నా లేకపోయినా సరే 14 రోజులు మాత్రం ఇక్కడ ఉండాలని చెప్పారు. ఇక్కడ వచ్చి 12 రోజులు అవుతుంది. ఇంకా 2 డేస్ ఉంటే వెళ్ళిపోతారు. విజయనగరం డిస్ట్రిక్ట్ క్వారంటైన్ సెంటర్ దగ్గర నేను చేయడం జరుగుతుంది. ఇక్కడ అంటే మార్చి 30న క్వారంటైన్ సెంటర్కి పీపుల్ రావడం జరుగుతుందండి. అప్పటి నుంచి క్వారంటైన్ సెంటర్ స్టార్ట్ అయింది. వచ్చిన పీపుల్ అందరికీ కూడా మేము ప్రతిరోజు అంటే ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ కూడా రైట్ ఫ్రమ్ బ్రష్ పేస్ట్ దగ్గర నుంచి వాళ్ళకి సోప్స్, శానిటైజర్స్, ఇంకా డిటర్జెంటు వాళ్ళు వాష్ చేసుకోవడానికి, అలాగే బెడ్షీటు అవన్నీ బేసిక్గా అంటే డస్ట్బిన్ కానీ బకెట్ కానీ మగ్గు ఇవన్నీ కూడా మేము చేయడం వాళ్ళకి ముందు వస్తువులు ఇస్తున్నాము. అది కాకుండా ప్రతిరోజు కూడాను ఆ మెనూ ప్రకారము మార్నింగ్ పొంగల్ కానీ పులిహోర కానీ బన్సీరవ్వ ఉప్మా కానీ అలాగా ఉదయం టిఫిన్ ఇస్తున్నాము. అలాగే మధ్యాహ్నం పూట పప్పు, సాంబారు, కూర, పెరుగు, డైలీ ఎగ్స్ ప్లస్ ఫ్రూట్ తోటి మధ్యాహ్నం భోజనం పెడుతున్నాము. ఈవినింగ్ స్నాక్ కూడా ఇస్తున్నాము. రాత్రిపూట మధ్యాహ్నం ఏదైతే అంటే మామూలుగా అన్నం, కూర, రసం ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ప్రతిరోజు మొత్తం క్యాంపస్ అంతటిని కూడా ఇప్పుడు ప్రజెంట్ క్యాంపస్లో 119 మంది ఉన్నారండి. ఇక్కడ సెంటర్ 1, సెంటర్ 2లో కలిపి ప్రతిరోజు మొత్తం క్యాంపస్ 2 సార్లు సోడియం హైపోక్లోరైడ్ తోటి ఇది చేయడం జరుగుతుంది. లోపల కూడా శానిటేషన్ పీపుల్ కూడా చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది.